నిజామాబాద్ జిల్లా ఆరుమూర్ నియోజకవర్గం అంకాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సంఘ సంస్కర్త పైడి రాకేష్ రెడ్డి మానవ సేవయే మాధవ సేవా నమ్మి నిరంతరం ప్రజాసేవలు చేస్తున్నారు ఒక్క రూపాయికే కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు అంతేకాకుండా అట్టడుగు స్థాయిలో ఉన్న పేద ప్రజలకు ఉపాధి విద్య అందించాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానంటున్న పైడి రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ వర్మ ఎఫ్టి పుట్టిన దేశం పెరిగిన ప్రాంతానికి రుణం తీర్చుకోవాలని ఒక సదుద్దేశంతో ప్రజలకు పేద ప్రజలకు ముఖ్యంగా సేవలను అందించాలని చెప్పి ఎలాంటి సేవలు అందిస్తే బాగుంటుందని చెప్పి నిర్ణయించుకొని ఆ తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరోనా నుండి భారతదేశం లోపల వైద్యం అనేది కాస్ట్లీగా మారిందని చెప్పని ఒక దృఢ నిశ్చయానికి వచ్చి ఒక రూపాయికే కార్పొరేట్ వైద్యాన్ని అందించే ఒక సదుద్దేశంతో రాకేష్ టాయిటెస్ ట్రస్టును ఏర్పాటు చేసి దాని ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు మరి ఈ వైద్య సేవల్లో మరి ఎందుకొరకు ఆ విధంగా ఆ వైద్య సేవలు అందించాలని చెప్పి వారు అనుకున్నారు మరి పుట్టిన ఊరు కన్న తల్లి మరి వారి యొక్క చరిత్ర ఏంది వారు ఏ విధంగా ఏ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చారో వారి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ మొదటగా మీరు చేస్తున్న సేవలకు మా యొక్క ప్రైమ్ లైన్ తరపున ధన్యవాదాలు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం పై ఏదైతే అంకాపూర్ ఎందుకంటే దా దేశంలోనే పంటలకు పేరుగాంచింది అంకాపూర్ మరి అంకాపూర్ గ్రామంలో పుట్టినప్పుడు మీ యొక్క పరిస్థితులు ఏంటి మరి ఇప్పటి పరిస్థితులు ఏంటి ఒక్కసారి మా యొక్క ప్రైమ్ లైన్ ప్రేక్షకులతో పంచుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం నమస్తే అండి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఫస్ట్ టైము కుటుంబ నేపథ్యం అంటే మోతుబారి రైతు కుటుంబమే మోతుబారి రైతు కుటుంబమే అని అనుకోకుండా చిన్నప్పుడే అమ్మను కోల్పోవడం వల్ల అనాథగా మిగలటం వల్ల రకరకాల సమస్యలు ఎదుర్కొని జీవనోపాధికి విదేశాలకు వెళ్ళి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసి ఒక సమాజంలో సంఘంలో నిలదొక్కున్న తర్వాత ఇంకా మేము పడ్డ కష్టాలు మేము అనుభవించిన బాధలు మేము ఎదుర్కొన్న సమస్యలు అంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ లేనందువల్ల మారుమూల అప్పుడు ఉన్న వైద్య సౌకర్యాలు అప్పటికిప్పటికే మార్పేం రాలేదు కొద్ది మోతాదు తప్ప దాన్ని బట్టి ఈ కార్పొరేట్ వైద్యం ఎలా చేస్తే బాగుంటుంది ఆలోచించి ఒక నాలుగైదు సంవత్సరాలుగా ఈ ఒక్క రూపాయికి వైద్యము ఆసుపత్రిని ప్రారంభించామండి ఇంకా దాని గురించి రకరకాలుగా ఇప్పుడు సెకండ్ వన్ వచ్చి తిరుపతిలో ప్రారంభించబోతున్నాము మూడోది వచ్చి విశాఖపట్నం నేనున్నంత వరకు అయితే ఉంటుంది నా శ్వాస ఆడినంత వరకు అయితే ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ దృఢంగా చెప్పగలుగుతాను ఆల్రెడీ మా కుటుంబంలో కూడా దానికి సంబంధించి అన్ని వనరులను సేకరించడం జరిగింది దానికి సంబంధించి డిపాజిట్ చేయించడం జరిగింది ప్రతి సంవత్సరం ఇరవై సంవత్సరాల వరకు అంటే నేను అనుకుంటున్నాను ఇరవై సంవత్సరాల వరకు ఇప్పుడు మేము డిపాజిట్ చేసి పెట్టుకున్నాము నా వారసత్వము నా కుటుంబం కూడా వాళ్ళు కూడా నాలాగనే వచ్చి ఇక్కడ రాజకీయాలు పక్కన పెడితే ఈ గ్రామాలకు మనం చేయగలుగుతామా ఇక్కడ మనం ఉద్యోగాలు కల్పించగలుగుతాం అనేది ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము దేవుడి దేవాలు దేవుళ్ళు కొద్ది సక్సెస్ అయినాము ఇంకా ముందు ముందు కూడా ఇట్లాంటి ఇండస్ట్రీ చేసుకుంటా వేల మంది యువతకు ఉపాధి కల్పించుకుంటూ వాళ్ళకు ధైర్యాన్ని నూరు పోస్తూ ఆత్మహత్య ఆత్మహత్యలు దురాలు అట్లే కాదు మీరు కూడా మాలాగా కష్టపడితే విదేశాలకు వెళ్ళి మీరు కూడా వెళ్ళొచ్చు ఇప్పటికీ చాలామందిని విదేశాలకు కూడా పంపించడం జరిగింది వాళ్ళందరూ నాలాగనే సక్సెస్ నాలాగా నా ప్రాంతానికి వచ్చి ఇక్కడున్న కొద్ది పేదవాళ్లకు బలహీనులకు లేకపోతే అవసరాలు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తారని అనుకొని మేము రావడం జరిగింది కోట్లకు తో విలువ కట్టలేము తల్లిని తల్లి ప్రేమని ఓకే ఈ జన్మకు వదిలేద్దాం ఇక ఆ దేవుడు ఇచ్చిన అది ఏదో ఒక రకమైన అనుకుంటున్నాము దాని గురించి కోట్లల్లో విలువ కట్టడం కాదు కానీ అమ్మ పేరు చిరస్థాయిగా ఉండట్లు ఏ తల్లిగా అన్న బిడ్డడో అన్నట్లు మా తల్లి ఎక్కడున్నా కానీ ఆనందపడుతుంది ఆకి నా బిడ్డని నేను చూసుకోకున్నా కానీ నా బిడ్డ చాలా వేల మందికి ఉపయోగపడుతున్నాను నా బిడ్డ ఎక్కడున్నా సంతోషంగా ఉండేదాన్ని నా తల్లి ఇక్కడ నా పైన అనుకుంటే చాలు రాజకీయాల పక్కా రావాలనుకుంటున్నాను ఇంకా రాను రాను రోజురోజు దృఢంగా నిర్ణయం అయిపోతుంది ఎందుకంటే ముందు అంతా సీరియస్గా అనుకోలేదు కానీ రకరక వ్యక్ రకరకాల వ్యక్తులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ కానీ వేల మంది నా మీద కొద్దిమంది ఆశలు పెట్టుకుంటున్నారు వీడియో కూడా వస్తే బాగుంటుంది మాలాంటి వాడి కానీ కానీ ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత నన్ను ఈ సంవత్సరం తరబడి ఇంకా అన్ని ప్రాంతాల వాళ్ళు అంటే ఒక ఇక్కడనే కాదు చాలామంది ప్రాంతాల వాళ్ళు వచ్చి కలుస్తున్నారు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు ఓకే నేను పరిష్కరించే స్థానంకి వెళ్తానా లేదా కానీ ప్రశ్నించే స్థానంకి మాత్రం వెళ్ళాలనుకుంటున్నాను ప్రశ్నిస్తాను తప్పక ప్రశ్నిస్తాను ఎందుకంటే ప్రజల గొంతుక కావాలనుకుంటున్నాను పేదవాడి కన్నీటిని భాగ్యనగరంలో అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను కోకాపేట్లో ఉన్న మోడలు జూబ్లీ ఉన్న మల్టీప్లెక్స్లే కాకుండా ఇంకా పేదవాళ్ళు ఉన్నారు పేదరికం ఉంది ఈ సమస్యలను ప్రశ్నించే గొంతులు అనేవి ఈ మధ్యన కనబడతలేవు సమస్యలు పరిష్కరిస్తలేరా అని కాదు రాజకీయ నాయకులు చేస్తలేరాని కాదు కానీ సరైన వ్యక్తులకు ప్రశ్నించే గొంతు ఉంటే పేదవాళ్ళకి సరైన న్యాయం అని రాజకీయాలకు రావాలనుకుంటున్నాను ఇదైతే ప్రశ్నించే గొంతు కానీ నేను తప్పకుండా ఉంటాను మరి అంతేకాకుండా దానికంటే ముందుగా రాజకీయాల కంటే ముందుగా ఎవరైతే పేదవారో అన్నా అని చెప్పి నా దగ్గరికి ఎవరైతే వస్తారో వారిని తప్పకుండా నేను నా యొక్క నాకు చేతనైన దగ్గరికి నేను ఆదుకొని వారికి ఆశ్రమాన్ని ఇస్తాను మరి వారిని అభివృద్ధి లోపల కూడా నేను నడిపించడానికి కృషి చేస్తానని చెప్పి చెప్తున్నారు అంతేకాకుండా అదే కాకుండా రాజకీయాల్లోకి రాబోయే కాలంలో ప్రజలు కోరుకుంటే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాను రాజకీయాల్లోకి వచ్చి ప్రశ్నించే గొంతుగా ఉంటానని చెప్పి మాత్రం చెప్తున్నారు కెమెరాపర్సన్ పర్సన్ తో రమేష్ ప్రైమ్ నైన్ న్యూస్